వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ షో. ఆ ఊరు పేరు చెబితే చాలు, బంగారు పతకాలతో దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన క్రీడాకారుడు మన కళ్ళ ముందు కదలాడుతారు. భారతదేశ చిత్రపటంలో ఓ వెనుకబడిన జిల్లాను ప్రపంచానికి పరిచయం చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుపొంది దేశం గర్వించేలా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఓ మారుమూల పల్లెటూరులో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం వెయిట్ పెంచిన తగిన లిఫ్ట్ లేక దారిద్ర్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మూడు పూటలా తీసుకోవాల్సిన పౌష్టికాహారాన్ని కనీసం ఒక్క పూట కూడా తీసుకోలేదని దుస్థితి వాళ్ళది. అలవోకగా బరువులు ఎత్తగలిగే వారు మనసులో ఉన్న పేదరికపు బరువును దించుకోలేకపోతున్నారు. నిండైన పచ్చదనంతో ప్రకృతి రమణీయతతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ గ్రామం కొండవెలగాడ. విజయనగరం జిల్లాలో ఒక మారుమూల పల్లె గ్రామం అనేది కొండవెలగాడ వెయిట్ లిఫ్టింగ్ పుణ్యం అంటూ ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. 2018లో కామన్వెల్త్ గేమ్స్లో పతాక లక్ష్య సాధనంగా వీరు కృషి చేస్తున్నారు. అయితే 2018 టార్గెట్గా ఈ యొక్క క్రీడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఏం చేస్తున్నారు, వారు ఎలా ఉంది, వారి యొక్క ప్రాక్టీస్ ఎలా ఉందన్న విషయంపై ఒకసారి వెళ్ళి వారిని పరికరిద్దాం. నిండైన పచ్చదనం కనిపిస్తూ అచ్చం పల్లెటూరును తలపిస్తున్న ఈ గ్రామం పేరు కొండ వెలగాడ. ఈ గ్రామం వెయిట్ లిఫ్టర్లకు చిరునామా. ఈ గ్రామంలో పుట్టిన యువత అందరిలా కాకుండా దేశమాత రుణం తీర్చుకోవాలనుకున్నారు. అంతా ఈ దేశం తమకేమిచ్చింది అనుకుంటే వారు మాత్రం దేశం కోసం మనం ఏమిచ్చామనుకున్నారు. తనకు జన్మనిచ్చిన దేశ రుణాన్ని తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. దేశానికి వెయిట్ పెంచేలా వెయిట్ లిఫ్టర్లయ్యారు. భారీ బరువులను ఎత్తి దేశంపై తమకున్న భక్తిని చాటి చెప్పారు కొండ వెలగాడ వెయిట్ లిఫ్టర్లు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. 2010-2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజత కాంస్య పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారు. అలా భారతదేశం వెయిట్ పెంచిన ఈ వెయిట్ లిఫ్టర్లకు తగిన ఆదరణ ప్రోత్సాహం లేక నిరుత్సాహంలో పడిపోతున్నారు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో పతక సాధన లక్ష్యంగా కఠోర సాధన చేస్తూ శిక్షణ తీసుకుంటున్న వారికి పౌష్టికాహారం కరువైంది. తినడానికి పౌష్టికాహారం కరువవడంతో దాతలను ఆశ్రయిస్తున్నారు. కాయ కష్టం చేసుకునే వారింట పుట్టిన వారికి దారిద్ర్యం తోడవడంతో దాతలను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ వెలగాడ గ్రామం ఒకప్పుడు ఎవరికీ తెలియదు, కానీ వెయిట్ లిఫ్టింగ్ అనే క్రీడ ప్రపంచానికి ఈ ఊరిని పరిచయం చేసింది, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసింది. 2010 న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఈ గ్రామ లిఫ్టర్లు బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత 2014లో స్కాట్లాండ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో సైతం రజత పతకం సంపాదించి వారే వా అనిపించుకున్నారు. రజత పతక విజేత మత్స్య సంతోషిణి ఈ గ్రామానికి చెందిన క్రీడాకారినే. వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది ఔత్సాహిక క్రీడాకారులు పుట్టుకొచ్చారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత జాతీయ స్థాయి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశపు జెండాను రెపరెపలాడిస్తున్నారు. కొండ వెలగాడలో ఇప్పటికే 5 అంతర్జాతీయ, 7 జాతీయ క్రీడాకారులు ఉన్నారు. విజయనగరం జిల్లా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో అమాంతంగా పెంచేసిన ఈ వెయిట్ లిఫ్టర్లు దయనీయ స్థితిలో ఉన్నారు. క్రీడాకారులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే కావడంతో వాళ్ల కష్టాలు అన్నీ కావు. వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణతో పాటు క్రీడాకారులకు శ్రమ, కఠోర సాధనతో పాటు పౌష్టికాహారం తప్పక ఉండి తీరాలి. ఎంత కఠోర శిక్షణ తీసుకున్నా దానికి తగ్గట్టుగా తగిన ఆహారం లేకపోతే ఇక అంతే. ఏ క్రీడకు అవసరం లేని విధంగా వెయిట్ లిఫ్టింగ్ కు ప్రతిరోజు నాణ్యమైన ఖరీదైన ఆహారం తీసుకోవాలి. అందరికీ వెయిట్ లిఫ్టింగ్ పై ఆసక్తి ఉన్నా పేదరికం అడ్డురావడంతో ఈ క్రీడకు ఎంతో మంది దూరమవుతున్నారు. అయితే వెయిట్ లిఫ్టింగ్ సర్వస్వంగా భావించే కొందరు క్రీడాకారులు మాత్రం గోల్డ్ మెడల్ సాధనే లక్ష్యంగా ఎన్నో కష్టాలు, ఆటుపోట్లను తట్టుకుని 2018లో ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించేందుకు అహరహం శ్రమిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో 40 మెడల్స్, అంతర్జాతీయ స్థాయిలో 3 మెడల్స్ సాధించానని, 2018లో భారతదేశం తరఫున పాల్గొని ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్లో సీనియర్ సెలక్షన్స్ లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే 2018 ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, అందుకు దాతలు సహకరించాలని కోరుతోంది
వెంకటలక్ష్మి. ప్రభుత్వం మాకు సహాయం చేస్తే, ఇంకెవరైనా దాతలు మాకు సహాయం చేస్తే మేము నెక్స్ట్ 2018లో కామన్వెల్త్ గేమ్స్ ప్రిపేర్ అవుతున్నాం, అందులో ఖచ్చితంగా మెడల్ తెస్తానని చెప్తున్నాను. నేను 53 కేటగిరీలో ఇంటర్నేషనల్లో జూనియర్లో గోల్డ్ మెడల్ సాధించాను, అలాగే సీనియర్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. మన 35th నేషనల్ గేమ్స్లో కూడా కేరళలో జరిగే నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. మన నెలకి మాకు ఒక 30,000 వరకు ఖర్చు అవుతుంది. దీనికి ఎవరైనా దాతలు సహాయం చేస్తే ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకా ఎక్కువ కష్టపడి మెడల్ సాధించని చెప్తున్నాను. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో లిఫ్టర్ బరువునే ప్రామాణికంగా తీసుకుంటారు. బరువును బట్టి వివిధ కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు తమ శక్తిని పెంచుకుని బరువు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ప్రతిరోజు వ్యాయామంతో పాటు ఫిజియోథెరపీ, శక్తి కోసం పౌష్టికాహారం తీసుకుంటారు. వెయిట్ లిఫ్టింగ్ శిక్షణలో పౌష్టికాహారం అనేది ఓ భాగం. అయితే వారు తీసుకునే ఆహారం చూస్తే గుండె గుబేలుమనిపిస్తుంది. ఉదయం 6 చపాతీలు, 6 గుడ్లు, 1/2 లీటర్ పాలు. మధ్యాహ్నం 6 చపాతీలు, 6 గుడ్లు, 500 గ్రాముల కోడి మాంసం. రాత్రి 100 గ్రాముల అన్నం, 250 గ్రాముల కోడి మాంసం, 1/2 లీటరు పాలు. ఈ మెనూతో కూడిన ఆహారం తప్పనిసరిగా ఉండి తీరాలి. అంటే ఒక్కో క్రీడాకారుడికి నెలకి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే ఏమాత్రం తినాల్సిందే అంటున్నారు ప్రైవేట్ కోచ్ చల్లా రాము. వెయిట్ లిఫ్టింగ్ లో విజయమే లక్ష్యంగా ఆహారహం శ్రమించే వారంతా నిత్యం కఠోర సాధన చేస్తూ బలవర్ధకమైన ఆహారం విధిగా తీసుకోవలసిందేనని అంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అసలు కష్టపడాలి, ఫుడ్ కూడా అదే విధంగా తీసుకోవాలి. కాకపోతే ఏమవుతుందంటే ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ రావట్లేదు, లేని వాళ్ళు వస్తున్నారు. అయినప్పటికి కూడా కష్టపడుతున్నారు పిల్లలందరూ కష్టపడి. ఈరోజు ఈ రిజల్ట్ వస్తుందంటే పిల్లలు చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఈ పిల్లలకి ఆర్థికంగా గతంలో ఇచ్చేవారు, సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కాకుండా ఇలాగ అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఇంకా ప్రయాణం చేసిన వాళ్ళకి కూడా మన రాష్ట్రంలో ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని కూడా వాళ్ళతో గుర్తింపు చేసుకుని ఈ పిల్లలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఎంతో కొంత స్పాన్సర్ లేకపోతే నెలకో 10,000 20,000 కూడా స్పాన్సర్ ఇచ్చినట్టుగైతే మేము ముందు ఇలానే కా గేమ్స్, ఏషియన్ గేమ్స్, అలాగే ఒలింపిక్ గేమ్స్లు కూడా ఈ కొండవల గ్రామం నుంచి రాణింపు చేస్తారు, మెడల్ కూడా సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఒక విజయనగరం జిల్లాయే కాదు, దేశవ్యాప్తంగా వెయిట్ లిఫ్టింగ్ లో గ్రామీణ నేపథ్యం కలిగిన క్రీడాకారులే ఉంటారు. అలాంటి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. శిక్షణ అయితే తీసుకుంటారు, సాధన చేస్తారు, కానీ ఆ సాధనకు తగ్గ బలాన్నిచ్చే ఆహారం మాత్రం తీసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పటికే కొంతమంది దాతలు తమకు సహకారం అందిస్తున్నారని, మరికొంతమంది సాయం అందిస్తే వెయిట్ లిఫ్టింగ్ లో మన దేశానికి వన్నె తెస్తామంటున్నారు. విజయనగరం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్మీ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన ఏకైక వెయిట్ లిఫ్టర్ గురునాయుడు కూడా ఈ కొండవెలగడ గ్రామానికి చెందిన వారే కావడం విశేషం. చిట్టగాంగ్ వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లా జట్టు 305 పరుగులకు ఆల్అవుట్ అయింది. బంగ్లా జట్టులో ముష్ఫికర్ రహీం 68, షబీర్ రహమాన్ 66, నాజిర్ హుస్సేన్ 45 పరుగులు సాధించారు. సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ సెంచరీ చేయగా హ్యాండ్ స్కోమ్ 82 పరుగులు, మ్యాక్స్వెల్ 38 పరుగులు చేశారు. ఆస్ట్రానగర్ స్పిన్నర్ ఒకేఫీ క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజర్ 3, మెహదీ హసన్ 3, తైజుల్ ఇస్లాం 1 వికెట్ పడగొట్టారు. ఇవి ఇప్పటివరకు స్పోర్ట్స్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.